కరోనా వల్ల పరిస్థితులు ఎలా మారాయో అందరికీ తెలిసిందే. థియేటర్స్ ఓపెన్ చేయక 6 నెలలు అవుతుండగా నిర్మాతలు ఎంతో కొంత నష్టాలతో కానీ లాభాలతో కానీ సినిమాలను డిజిటల్ రిలీజ్ తో పాటు శాటిలైట్స్ ను అమ్ముకుంటూ సేఫ్ గానే ఉన్న బయ్యర్లు, థియేటర్ ఓనర్స్ మాత్రం భారీగా నష్టపోయిన పరిస్థితులు ఉండగా అదే సమయంలో ఇటు నిర్మాతల సైడ్ నుండి చూసుకుంటే ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు చేసి తీసే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయితే నిర్మాతల బాధ కూడా ఊహాతీతంగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే బాధను అనుభవిస్తున్నాడు బాలీవుడ్ టాప్ నిర్మాతలో ఒకరైన కరణ్ జోహర్. ఒకవైపు సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ తో ఎదురుదెబ్బలు, మరోవైపు లాస్ట్ ఇయర్ ఆయన నిర్మాణంలో వచ్చిన 3 సినిమాలు అందులో 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్లో డిజాస్టర్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తగులుతుంది. లాస్ట్ ఇయర్ కేసరి, కలంక్ అలాగే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలను నిర్మించాడు కరణ్ జోహర్. ఇందులో కేసరి బ్రేక్ ఈవెన్ అవ్వగా కలంక్ ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో నిర్మాణమయ్యి కేవలం 30 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ అయింది. ఇక తర్వాత వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కూడా 80 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తీసినా కానీ 25 కోట్ల వరకు కలెక్షన్ మాత్రమే సాధించి భారీ నష్టాలను మిగిలించింది. ఈ 2 సినిమాలను ఒకే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్స్ కి ఇవ్వగా వాళ్లకు తీవ్ర నష్టాలు వచ్చాయి. ఓవరాల్ గా 2 సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్న వారు ఇప్పుడు ఏకంగా 100 కోట్ల మేర నష్టపోయారని లాస్ట్ ఇయరే న్యూస్ రాగా అప్పుడు ఆ అప్పులను తీర్పుతానని కరణ్ జోహర్ చెప్పినప్పటికీ ఇప్పటి వరకు తీర్పకపోవడం, కరోనా వల్ల భారీగా నష్టపోయి ఉన్న బయ్యర్లు, థియేటర్ ఓనర్స్ ఇప్పుడు ఆ అప్పులను తీర్పాలి అంటూ కరణ్ జోహర్ ను అప్రోచ్ అయ్యారట. కానీ కరణ్ జోహర్ నుండి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. మరి త్వరలోనైనా ఏదైనా ఒక అప్డేట్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.